एनआई न्यूज तांडूर को स्वागत तांडूर टीआरएस पट्टण पार्टी कार्यवर्गम एकग्रीवंगा एन्निका नियामक पत्रालनु अंदजेसिन पट्टण अध्यक्षुलु अप्पु नय्यम తాండూరులో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పు నయ్యం తెలిపారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన టీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యవర్గం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సెల్ అలాగే యూత్ కమిటీ అనుబంధ కమిటీలను 147 మందితో ఏర్పాటు చేసి పట్టణ అధ్యక్షులు అప్పు నయ్యం వారికి పదవీ బాధ్యతలను అప్పజెప్పారు. అలాగే వారికి కేటాయించిన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని దాని ద్వారా అన్ని పదవులు వస్తాయని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ తాండూరులో బలోపేతానికి అందరూ కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని పేర్కొన్నారు. త్వరలో వార్డ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు అధ్యక్షులు కార్యదర్శులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పైలట్ రోహిత్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యవర్గం పట్టణ ఉపాధ్యక్షుడిగా హరిగౌడ్, సంజీవరావు, ఇర్షాద్, ఎండీ ఆసినుద్దీన్, జావీద్, ప్రధాన కార్యదర్శిగా మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, సంతోష్ గౌడ్, కో కార్యదర్శులుగా సాయిరెడ్డి, ఎం అశోక్, జిలాని, అబ్దుల్ సలీం, సిద్దిలింగం, అబ్దుల్ సమద్, సాయప్ప, కోశాధికారిగా బాలకృష్ణారెడ్డి, సభ్యులు రవీందర్, అనిల్ రాథోడ్, గడ్డల శ్రీధర్, ఎండి సిరాజ్, అబ్దుల్ కృష్ణ తదితరులు ఎన్నికయ్యారు. మిమ్మల్ని కూడా పట్టణ కాంగ్రెస్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మెల్యే ఆదేశానుసారం మేము వార్డులలో కానీ టౌన్లో కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సేవలు చేసి మళ్ళొక్కసారి రోజుకి ఎమ్మెల్యేగా గెలిపించి తీరుతామని తెలియజేస్తున్నాం. తాండూరు టౌన్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గాన్ని మన గౌరవనీయులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ అన్న గారి ఆదేశానుసారంగా మన టౌన్ ప్రెసిడెంట్ అప్పు అన్న గారు ఆధ్వర్యంలో ఇక్కడ టౌన్ పార్టీ ఏర్పడడం జరిగింది. అందులో ఈరోజు ప్రత్యేకంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు యువత రాజకీయాలకు రావాలన్న ఆలోచనతోని వచ్చిన రోహిత్ అన్న ఈరోజు అందరికీ కూడా యువతకు అవకాశం ఇచ్చి పార్టీని బలోపేతం చేయడం వల్ల ఈ రోహిత్ అన్న గారి ఆదేశానుసారంగా పట్టణ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా మా వంతు మేము కృషి చేసి మళ్ళీ ఎలక్షన్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ జెండా వాతామని తెలియజేసుకుంటాం. తాండూరు టీఆర్ఎస్ పార్టీకి ఎంతో యువకులంతా కూడా వచ్చి ఇక్కడ పలు విధాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పట్టణ కమిటీలో మాపై నమ్మకం ఉంచి ఈరోజు తాండూరు పట్టణ టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబో ఎన్నికల్లో మన టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏమేమి ఇస్తుంది, ఏమేమి చేస్తుంది, మనం ఏ విధంగా మేలైతున్నామని చెప్పి ప్రజల్లో మేము తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా పనిచేస్తాం. అట్లనే ఈ పార్టీ మన కమిటీ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. దీంట్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా యువకులకు, పెద్ద మనుషులకు, సీనియర్లకు, జూనియర్లకు అందరూ కూడా అవకాశం కల్పించినందుకు మరొకసారి రోహిత్ అన్నకు మరియు పట్టణ అధ్యక్షుడు అప్పుబాయ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ పోస్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి, మనకు ఈ పోస్టే మనకు కౌన్సిలర్, ఈ పోస్టే మనకు నామినేటెడ్ పదవి, ఈ పోస్టే మనకు ఎమ్మెల్యే, ఈ పోస్టే మనకు పార్టీకి ముఖ్యమైన పట్టులాగా మనం తీసుకొని దానికి బలంగా మనం పనిచేయాలి. 36 వార్డులకు సంబంధించిన ప్రతి ఒక్క వార్డు వార్డుకు సంబంధించిన వ్యక్తులకు ఇక్కడ పోస్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పోస్టు తీసుకున్న వాళ్ళు తమ తమ కాలనీలో ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళే ఒక రోహిత్ అన్నకు సైనికుడిగా పనిచేస్తూ ఆ సమస్యని పట్టణ అధ్యక్షుని దృష్టికి మరియు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పనులు చేస్తూ పోతే మనం మున్ముందు రాబోయే ఎలక్షన్స్ లోపల భారీ మెజార్టీతో కూడా గెలిచే అవకాశం ఉంటుంది. తాండూరు నియోజకవర్గం అంటే ఈరోజు మన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్న గారికి, తర్వాత పట్టణ అధ్యక్షులైనటువంటి అప్పుబాయ్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ శతకోటి వందనాలు. మహిళలకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెద్ద పీట ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. మాకిచ్చిన బాధ్యతల ప్రకారం కంపల్సరీ ప్రతి ఒక్క మహిళకు ఎలాంటి పథకాలు ఉన్నాయి, వాటిని వాళ్ళకి ఏ విధంగా చేరవేయాలి అనే ఒక్క మోటోని మెయిన్గా మేము తీసుకొని ప్రజలందరికీ, మహిళలందరికీ మేలు చేయాలని
మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నీ ప్రతి మహిళకు గడప గడపకు ఇంటింటికి చేరుకునేటట్లు మేము ప్రయత్నం చేస్తాము తప్పకుండా. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో నెక్స్ట్ మళ్ళీ మన టిఆర్ఎస్ గవర్నమెంట్ అధిష్టానానికి రాబోతుంది. దానికి మనం ఇప్పుడే శుభముహూర్తం పెట్టినట్టుగా కనిపిస్తుంది ఈ రోజు ఈ హడావుడి అంతా చూస్తుంటే. కాకపోతే ఇక్కడ ఎంత హడావుడి ఉన్నా కూడా మనం మేజర్గా ముఖ్యంగా చెప్పాలంటే మనం ప్రతి వ్యక్తి యొక్క మనసు దగ్గరికి మనం వెళ్ళాలి, మహిళల్ని బయటికి తీసుకురావాలి. మన టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని ఎన్ని పథకాలను వాళ్ళకు ఇస్తుందో వాటన్నిటినీ వాళ్ళకు సానుకూలంగా అందించి ఇంకా మంచి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి రోహిత్ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పుబాయి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాండూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మే హర్ కమిటీ కా చాహే కొన్సీ భీ కమ్ బుల్లేలో పార్టీ టిఆర్ఎస్ పార్టీకి వస్తే టౌన్ ప్రెసిడెంట్ అప్పుబాయి నే ఎమ్మెల్యే సాహెబ్కి ఆదేశ్ పేర్ ఎమ్మెల్యే సాహెబ్కి హుకుం పేర్ జైసా కి యూత్ బాడీ రెండే టౌన్ బాడీ రెండే మైనారిటీస్కి రెండు మహిళా రెండే ఎస్సీ బీసీ సోషల్ మీడియా హర్ కిసీ కో డిక్లేర్ కర్ దియే. मैं बोलने की एक बात क्या बोले तो जो टीआरएस का खंडवा है हम इसको डाल लेके जैसा बॉर्डर पे सैनिक का कैसा हिफाजत करते हैं टीआरएस भी एक आर्मी है बोले ऐसा हर कोई जब अंदर की नमस्कार आलो इलेक्ट्रॉनिक मीडिया मरी प्रिंट मीडिया अंदर की इकड़ विचेसिना मना पार्टी सीनियर नायकुलकु अदे विधंगा इप्पुडे पार्टी पदवुलु तीसुकुन्न वीर अंदर की पेर पेरुन शुभाकांक्षलु तेलुपुतुन्नानु. ई रोजु 147 పోస్టులు ఈరోజు మనము డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా తప్పకుండా వీళ్ళు చాలా యాక్టివ్ మెంబర్స్కే మేము సెలెక్ట్ చేశాము ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం అందరు సీనియర్లం కలిసి. మరి అదేవిధంగా మేము ఏ విధంగా వీళ్ళకు బాధ్యతలు అప్పగించామో తప్పకుండా వీళ్ళు ప్రతి వార్డులో కానీ ప్రతి ఇంటికి కానీ మన పథకాలు అందవిధేగా వాళ్ళు తప్పకుండా కృషి చేస్తారని అదేవిధంగా దయచేసి మీకు కూడా నాయకులకు అందరినీ చెప్తున్నా ఈ పోస్టులు తీసుకొని మనం ఏదో పైర్వీలు చేద్దామని ఆలోచించకండి. మీరు పార్టీ కోసం కష్టపడండి. ఈరోజు ఇంతకుముందు మా నాయకుడు సంతుగౌడ గారు చెప్పినట్లా ఇది మీ కౌన్సిలర్ టికెట్ అనుకోండి, గెలిచిన సర్టిఫికేట్ అనుకోండి, మీరు రాబోయే రోజుల్లో మీకు పార్టీ నామినేట్ పోస్టులు అనుకోండి, మళ్ళీ మంచి పెద్ద పెద్ద పోస్టులు కూడా రావచ్చు. మీరు మీ గుర్తింపుకు పదవులు వస్తాయి. ఇప్పుడు ఏ విధంగా గుర్తింపునుకు మీకు పదవులు వచ్చాయి, రాబోయే రోజుల్లో ఇంకా మంచి పదవులు కూడా మీరు తీసుకున్నాలి. కష్టపడి పార్టీని మన తాండ్రు నియోజకంలో మళ్ళీ ఎమ్మెల్యే గారికి గెలిపించాలి. అదేవిధంగా పెద్దల ఆశీర్వాదం నుంచి ఈరోజు మన కేసీఆర్ కేటీఆర్ గారి ఆదేశాలకు, అదేవిధంగా మన మంత్రి సబితా మేడం గారికి, అదేవిధంగా మన ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ మహేందర్ అన్న గారికి, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు మన ఆనంద్ అన్న గారికి, మా తాండూ నియోజకవర్గం ఎమ్మెల్యే రోహిత్ అన్న గారి ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని కమిటీలు ఇచ్చాము. మళ్ళీ వార్డు వైజ్ కూడా ప్రెసిడెంట్లు డిక్లేర్ చేసేది, అది కూడా త్వరలో మొత్తం 36 వార్డులలో కమిటీలు అది కూడా త్వరలో డిక్లేర్ చేస్తాను. అదేవిధంగా ఆదానికి కూడా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ ఆ కమిటీలు కూడా డిక్లేర్ చేసేది ఉంది, అది కూడా ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో మా జిల్లా అధ్యక్షులు గారు మరియు మంత్రులకు పిలిపించి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి తప్పకుండా అది కూడా త్వరలో డిక్లేర్ చేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.